చంద్రమోహన్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే ఆయన అదే పార్టీలో కంటిన్యూ అవ్వడం వల్ల ఈరోజు ఆయనకి మైనస్ అయ్యిందా ఒకవేళ పార్టీ మారి ఉంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్కి మీరు చెప్పిన అచీవ్మెంట్ జోడిస్తే ఒకవేళ టఫ్ పోటీ ఇచ్చి ఉండేవారా నో డౌట్ ఇప్పుడు ఆయన తెలుగుదేశంకు వైసీపీ క్యాండిడే అయితే మీతో అందుకనే బెటర్గా ఉంటారు తెలుగుదేశం పార్టీతో పోటీ చేస్తున్నా బెటర్ క్యాండిడేగా ఉంటాడు వైసీపీతో ఇంకా బెటర్గా ఉంటారు కాకపోతే ఇప్పుడు ఆయన అసెట్ అంటే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు కదా ఆయన ఇతర పార్టీలో ఉంటే ఎప్పుడై ఉంటాడు ఇక్కడ ఒక సమస్య ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆయన పోకపోవచ్చు కానీ బాగున్న రోజులు ఆయన కేంద్రమంత్రి అయ్యాడంటే ఇంకో పార్టీలో అంటే అయినలేడు కదా కాబట్టి ఆయన మైనస్ ఏం కాదు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎలుగు వెలిగిన వ్యక్తే కాబట్టి ఇది కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆయన పరిస్థితి కూడా బాగాలేదు తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికి పనభాగ్ లక్ష్మి గారు ఆమె ఇప్పుడు ప్రచారం చూస్తూ ఉంటే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేస్తారు నెల్లూరు రైల్వే స్టేషన్ నేనే తెచ్చానో లేదంటే పోటీ నావల్లే వచ్చిందనో ఏదో చెప్పుకుంటున్నారు ఆమె గతంలో కూడా ఒక రకంగా మంచి ఓటింగే వచ్చింది ఇప్పుడు ఈ దీనివల్ల అంటే ఇరవై నెలల పరిపాలనకు సంబంధించి టీడీపీకి ఓటింగ్ పెరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు ఎన్నికలు జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో గొప్ప విజయాన్ని వైసీపీ సాధించింది తెలుగుదేశం ఓడిపోయింది ఇరవై నెలలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు పైపించి గెలిచిన దానికన్నా మరింత ఉత్సాహంగా అధికార పార్టీ ఉంటుంది ఓడిపోయిన పార్టీ ఆ రోజు గెలుస్తామని పోటీ చేసి ఓడిపోయినారు ఇప్పుడు ఓడిపోయింది కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా మూడేళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు కానీ ఇంకొంచెం డిమోరలైజేషన్ తెలుగుదేశంలో ఉంది అదనంగా తర్వాత ఇచ్చింది అయితే వైసీపీకి వ్యతిరేకంగా కొన్ని పెదవీర్పులు కొన్ని చోట్ల ఉంటాయి ధరల పెరుగుదల విషయంలో కావచ్చు ఈ సంక్షేమ పథకాల పట్ల కొంత అసంతృప్తి కొంతమంది ఉంది ఉద్యోగస్తుల్లో డిస్టర్బెన్సెస్ కొంత ఉన్నాయి కొన్ని వ్యవహారాలు కోర్టు తీర్పుల వాటి పట్ల మిడిల్ క్లాస్లో ఏంటిది అనే పరిస్థితి ఇట్లాంటి కొన్ని అసంతృప్తులు అక్కడక్కడ ఉన్నాయి అయితే ఆ అసంతృప్తులు రెండు కోణాలు కనిపిస్తున్నాయి ఒకటి వైసీపీకి ఓడించేయాలన్నంత స్థాయిలో అది లేదు ఒకవేళ ఓటేద్దామా అనుకుంటే దాన్ని ఉపయోగించుకునే స్థాయిలో తెలుగుదేశం పార్టీకి లేదు కాబట్టి ఈ బలహీనత కూడా వైసీపీకి కలిసి వస్తూ కాబట్టి ఇప్పుడు వైసీపీకి రాజకీయంగా సానుకూలంగా ఉంది తెలుగుదేశం పార్టీ డిమోరలేషన్లో ఉంది ఇప్పుడు కోలుకునే పరిస్థితిలో లేదు ఈ రెండు కారణాల రీత్యా రెండు వేల పంతొమ్మిది కన్నా బెటర్ పరిస్థితుల్లోనే ఈరోజు వైసీపీ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి